నెక్స్ట్ వీడియో ఎన్ఎస్ మీద చేస్తాను అని చెప్పాను కదా, యా నిన్న నైట్ ఎన్ఎస్ నా చేతుల్లోకి వచ్చింది. సో ఆ స్పెషల్ వీడియో అని చెప్పాను కదా, ఆ స్పెషల్ వీడియో ప్లస్ సర్వీసింగ్ వీడియో ఈరోజు చేసేద్దాం. యా ఫస్ట్ స్పెషల్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత సర్వీస్ అసలు ఏంటి, ఆ కథ ఏంటి అదంతా మాట్లాడుకుందాం. సో స్పెషల్ వచ్చేసి, యాజ్ యూ కెన్ సీ, మన ఎన్ఎస్ వచ్చేసి 30,756 కిలోమీటర్స్ తిరిగింది. నేను ఎగ్జాక్ట్గా 30,000కి ఇంకో 40 కిలోమీటర్స్ ఉన్నానంగా ఇంటికి వస్తుంటే డిపి, మీ అందరికీ తెలుసు కదా దుర్గగాడు, వాడు మంచి అర్జెంటుగా బండి కావాలి ఊరు వెళ్ళాలి అన్నాడు. ఫస్ట్ టైం నేను ఇంతవరకు ఎన్ఎస్ ఎవరికి ఇవ్వలేదు, డిపి గాడు కాబట్టి ఇచ్చాను. ఇంకా వేరే వాళ్ళు ఎవరు అడిగినా లైక్ ఆలోచించేవాడిని, అసలు ఇచ్చేవాడిని కూడా కాదు, బట్ డిపి గాడు అడిగాడు కాబట్టి ఇచ్చాను. కానీ చాలాసార్లు లైక్ ఒక 20-30 సార్లు చెప్పుంటాను, బండి జాగ్రత్తరా బండి జాగ్రత్తరా అని, అంతా లైక్ బాధ కూడా వచ్చింది ఇచ్చేటప్పుడు. బట్ ఫ్రెండ్స్ కదా అలాంటి చల్తా. సో వాడు ఈరోజు నిన్న నైట్ తెచ్చిచ్చాడు, నేను నైట్ 9:00 అప్పుడు నేను ఇంకా నిన్న నైట్ త్వరగా పనుకున్నాను, నిన్న నైట్ బయటకు వెళ్దాం అనుకున్నాం అది అవ్వలేదు. సో ఇప్పుడు లైక్ సర్వీసింగ్ గురించి మాట్లాడుకుంటే, లాస్ట్ సర్వీస్ బిల్ 6,000 చేంజ్ వచ్చింది కదా, అప్పుడు అది 5th సర్వీస్. సో యాక్చువల్లీ 30,000కి ఎన్ఎస్కి ఎవరైనా 7th సర్వీస్ చేపిస్తారు, కానీ ఇది మంది అఫీషియల్గా 6th సర్వీస్, ఎందుకంటే నేను 20,000 తర్వాత నుంచి ఇంతవరకు బండి సర్వీస్ స్టేషన్కి తీసుకెళ్ళలేదు. యా బండి సర్వీస్ స్టేషన్కి తీసుకెళ్ళలేదంటే రెస్పాన్సిబుల్గా నడపలేదని కాదు, చాలా రెస్పాన్సిబుల్గా నడిపాను. ప్రతిసారి జనరల్ సర్వీసింగ్ చేపిస్తూనే ఉన్నా, సర్వీసింగ్ కదా జనరల్ చెక్కింగ్, లైక్ కోన్ బోల్ లూజ్ అయినప్పుడు, చైన్ లూజ్ అయినప్పుడు లైక్ మనకు తెలిసిపోతూ ఉంటాయి. అండ్ ఇంజిన్ ఆయిల్ టాపప్ చేయడం, నేను మోటార్ ఇంజిన్ ఆయిల్ వాడుతున్నాను. సో ఎప్పుడు అయిపోతే అప్పుడు టాపప్ అయిపోతే అంటే లెవెల్ తగ్గిన వెంటనే టాపప్ చేసుకుంటా ఉన్నాను. దీనివల్ల ఏంటంటే బండి కండిషన్ కూడా బాగానే ఉంటుంది. సో 10,000 వరకు నడిచింది, అండ్ 30,000కి ఇచ్చేద్దాం అనుకున్నా అది 4 డేస్ బ్యాక్, బట్ చెప్పాను డిపి ఊరు తీసుకెళ్ళాడని. ఈరోజు వచ్చింది 30,750 దగ్గర సర్వీసింగ్కి ఇస్తున్నా 6th సర్వీస్. సో చూడాలి బిల్ ఎంత వస్తుందో, నేనైతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తోనే ఉన్నాను, లెట్స్ సీ. అండ్ ఈసారి లైక్ ఒక కొత్తగా ఏంటంటే, ఇంకొక 2-3 మంత్స్ తర్వాత మన ఎన్ఎస్ ఇలా ఉండదు, లైక్ ఇది మన ఎన్ఎస్ అని అంటారు పాత సబ్స్క్రైబర్స్, ఎందుకంటే మొత్తం చేంజ్ చేపించేస్తున్నాను. చేంజ్ అంటే నేను ఏమంటారు మాడిఫికేషన్ కాదు, కస్టమైజేషన్ అంటారు. మాడిఫికేషన్ కొంచెం ఇల్లీగల్ పార్ట్స్ ఉంటాయి, కస్టమైజేషన్ అంటే ప్రతి ఒక్కటి లీగల్ గవర్నమెంట్ అథారిటీస్ అప్రూవ్ చేసిన పార్ట్స్ అలాంటివి వాడదాం అనుకుంటున్నాను. సో మొత్తం ఒక టూరింగ్కి సంబంధించిన ఎన్ఎస్ అయితే మీరు చూస్తారు ఒక 2-3 మంత్స్లో, అది మీకు చిన్న చిన్నగా ఒక్కొక్క పార్ట్ తీసుకుంటాం, మొత్తం బడ్జెట్ ఎక్కువైపోతుంది. దాని మీద కూడా వర్క్ చేశాను, ఈ 2-3 డేస్ కనుక్కున్నాను ఏది ఎక్కడ బాగుంటుంది ఏంటి అని, వచ్చిన సజెషన్స్ బట్టి ఐ విల్ గో లైక్ ఒక దాని తర్వాత ఒకటి అలా అన్నీ కొందాము. అండ్ ఇప్పుడు ఇచ్చే సర్వీస్ సెంటర్ అయితే కూకట్పల్లిది కాదు, మా ఇంటి ముందు కూడా ఒక సర్వీస్ సెంటర్ పెట్టారు, కానీ నేను అక్కడ కూడా ఇవ్వట్లేదు. మా ఇంటి ముందు అంటే లిటరల్లీ ఇంటి ముందే ఒక 200 మీటర్స్ కూడా ఉండదు మా ఇంటి దగ్గర నుంచి, వసన్నార కమాన్ పక్కనే సర్వీస్ సెంటర్ పెట్టారు. సో అంత దగ్గర అయినా నేను ఎందుకు వెళ్ళట్లేదు అంటే ట్రస్ట్ పోయింది సెలెక్ట్ మీద, తల్వార్ మీద. తల్వార్ ఇప్పుడు ఎత్తేసారు, సో సెలెక్ట్ మీద అయితే అసలు ట్రస్ట్ పోయింది. వాళ్ళ లైక్ సర్వీసింగ్ బాగాలేదు, అంటే కస్టమర్ రిసీవింగే బాగాలేదు సెలెక్ట్ మొబైల్స్ వాళ్ళది, సెలెక్ట్ మొబైల్స్ సెలెక్ట్ బజాజ్ వాళ్ళది. సో ఇప్పుడు డెక్కన్ బజాజ్కి వెళ్తున్నా. డెక్కన్ బజాజ్ హైదరాబాద్లో ద పెద్ద బజాజ్ షోరూమ్ అండ్ సర్వీస్ సెంటర్, లైక్ హెడ్ ఆఫ్ ద హైదరాబాద్ అని చెప్పాలి డెక్కన్. సో అంత మంచిదానికి వెళ్తున్నా, అండ్ చాలా మంచి రెస్పాన్సెస్ విన్నాను డెక్కన్ గురించి. ఒక్కనే వెళ్ళలేను కదా, అందుకని జయంత్రం తీసుకువెళ్తున్నాను. వెనకే ఎక్కడ ఉండాలి, కానీ నాకు రియర్ వ్యూ మిర్రర్స్లో ఎక్కడ కనబడట్లేదు, మరీ ఎక్స్ట్రీమ్ సైడ్కి ఉన్నా కనపడరు రియర్ వ్యూ మిర్రర్స్లో. బట్ ట్రాఫిక్ మాత్రం క్రేజీ ఉంది, పట్టించేద్దాం ఒకసారి చూద్దాం అండి. సెట్ చేసి లేడు, నో లైక్ ఎక్కడ ఉన్నాడని కూడా కనబడట్లేదు వాడు. జైన్తాన్ R15 వచ్చేటప్పుడు ఇద్దరం కలిసి ఆ బండి మీద వచ్చేస్తాం, ఇది ఇచ్చేస్తాం. ఇది నాకు తెలిసి ఒక 2-3 డేస్ అన్న పడుతుంది, కానీ చెప్పాను కదా చాలా పెద్ద బజాజ్ షోరూమ్ అని, అన్ని పార్ట్స్ అవైలబుల్లో ఉంటే 20 నైట్కి అయిపోతుంది, లేకపోతే ఒక 2-3 డేస్, ఎందుకంటే సస్పెన్షన్ ఇవ్వచ్చేస్తాను. యా సబ్స్క్రైబర్స్ చాలామంది సస్పెన్షన్ వేయించారని అడుగుతారు, సబ్స్క్రైబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ. సో ఈరోజు ఈ బండి సస్పెన్షన్ వచ్చేస్తుంది, ఇంకా లక్క అని కాదు, ఇప్పుడు ఈరోజు చెప్పేస్తా భయ సస్పెన్షన్ వేసేయండి అని. వాళ్ళకు వాళ్ళ వారం పడుతుంది, 2 వారాలు పడుతుంది అన్న, నేను ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయా బండి నేను తీసుకోను. బండి సర్వీస్ సెంటర్ నుంచి బయటకు వస్తే కొత్త బండిలానే రావాలి. సో సస్పెన్షన్ అన్నీ వచ్చిన తర్వాత బండి బయటకు తీసుకుంటాను, ఎందుకంటే 2-3 డేస్ అన్నాను. ఒకవేళ 1-2 వీక్స్ అని నేనైతే బండి జోలికి కూడా వెళ్ళాను, బండి పూర్తిగా రెడీ అయిన తర్వాత నేను చేతుల్లో తీసుకుంటాను.
పెద్దది కాబట్టి సస్పెన్స్ నా పార్ట్స్ అన్ని అవైలబిలిటీలో ఉంటే ఈ రోజుకి అయిపోతారు, లేకపోతే వాళ్ళు ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తారు. బట్ నేనైతే బండిని పూర్తిగా లైక్ 100% టాప్ నాచ్ కండిషన్లో ఉన్నప్పుడే తీసుకుంటాను. అండ్ బండి తీసుకున్న తర్వాత రోజు కానీ అదే రోజు లైక్ పగల డెలివరీ ఇచ్చి ఈ రోజు సాయంత్రం ఇస్తే రేపు కానీ అలా ఎప్పుడు ఇస్తే అప్పుడు వెళ్ళి మళ్ళా టైర్స్ మార్పిద్దాం. ఆ టైర్స్ కూడా మార్పిచ్చేస్తున్నాను. ఇంకా లైక్ 2-3 ఆప్షన్స్ పెట్టుకున్నాను. ఆ 2-3 ఆప్షన్స్లో ఇంకో 2-3 సజెషన్ తీసుకొని మారుస్తాను. నాకు టైర్స్ మీద అంత ఐడియా లేదు, నేను జస్ట్ సాఫ్ట్ కాంపౌండా హార్డ్ కాంపౌండా చూస్తాను అంతే. అండ్ స్పోర్ట్ వేరియంటా టూరింగ్ టూ అంటారు అడ్వెంచర్ వేరియంటా అని చూస్తాను. సక్సెస్ఫుల్గా వచ్చేసాం. అండ్ జయంత్ గారు గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నాను అని చెప్పాడు, కానీ డెక్కన్ బజాజ్ సర్వీస్ సెంటర్ కాదు, వాడు పెట్టుకొని షోరూమ్కి పెట్టుకున్నాడు. మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు, ఫాలో అవ్వమని చెప్పా, లేదురా నేను ఒక్కనే వెళ్తాను అన్నాడు. వెళ్ళిపోయాడు అక్కడిక, రా అన్నొచ్చాడు. ఇక్కడ పెట్టి నువ్వు బజాజ్ సర్వీస్ సెంటర్ అనే సార్ వచ్చి 600 తీసుకుంటారు. క్లచ్ ప్లేట్లు అన్నున్నాయా అన్నా? ఇదిగో ఇది పోయింది, ఇది ఒకటి కొత్త దేశాయి. రిఫ్లెక్టరు, ఈ బ్రేక్ ఒకసారి చూడు, రిఫ్లెక్టరు. సక్సెస్ఫుల్గా బండి సర్వీసింగ్ ఇచ్చాను. లైక్ లాస్ట్ టైం 6000 బిల్ వస్తేనే ఫిఫ్త్ సర్వీస్కి అందెందుకు వస్తుంది భయ్యా అని చాలామంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ కూడా మెసేజ్ చేశారు. కానీ ఈసారి వచ్చే బిల్లుకి పేలిపోతాయి, చెవులు కాదు గుండెలు పేలిపోతాయి భయ్యా. ఎస్టిమేషనే ఒక క్రేజీ లెవెల్లో ఇచ్చారు, కానీ చేపిద్దామని ఫిక్స్ అయ్యంగా చేపిచ్చేస్తున్నాం. సో ఇచ్చి పాడు ఈసారి అన్న. అన్నీ అంటే అన్నీ మారుస్తాం అని లైక్ అన్ని కొత్త పనిలాగా రావాలన్న, ఎంత ఎన్ని రోజులైనా పర్లేదంటే అన్న వాళ్ళే చెప్పారు 2 డేస్ పడుతుంది మినిమం అని. సో ఏం పర్లేదు వేపించాను అని చెప్పాను, 2 డేస్ అయినా లెట్స్ గో. సక్సెస్ఫుల్గా 30,000 తిప్పాను బండిని, ఇంకా చాలా మెనీ మోర్ టు కమ్. సో అసలు ఆగేదే లేదు, ఒక్క కారాలు నాకు గ్యాప్ ఇస్తే మనం ఆగొద్దంటే వెళ్ళిన అసలు వెళ్ళనిచ్చేటట్టు వెళ్ళారు. ఆగోయ్యా నువ్వు మంచోడి పోయా, ఆగోయ్యా అమ్మయ్యా. ఎవరికన్నా కావాలంటే ఇక్కడికి వచ్చేయండి. నేను యా ఇప్పుడు యా కాదు, నేను నా బండి మళ్ళీ తీసుకున్నాను సర్వీస్ స్టేషన్ నుంచి, అప్పుడు అవుతాను ఎలా ఉంది ఏంటి అని. సో అప్పటిదాకా ఆగండి. ఇప్పుడు లైక్ ఒక ప్రశాంతంగా ఉంది బండి సర్వీస్ స్టేషన్లో ఇచ్చేసానని. అండ్ ఇంకా మొత్తం వాళ్ళనే చూసుకోమన్నాను, ఏదైనా ఏది పాడిపోయినా చేసేయండి భయ్యా, ఏ ప్రాబ్లం లేదని చెప్పాను. నిన్న వ్లాగ్లో ఒకటి చెప్పాను, కవసాకి మీద ఎప్పుడైనా టూరింగ్ చేయాలి అనుకుంటే ఆస్తి పేపర్లు ఒక్కొక్క ఆస్తి ఒక్కొక్కసారి ఒక్కొక్క పెట్రోల్ బంకులు ఇవ్వాలని. ఇప్పుడు 2-3 ఆస్తులు కలిసి ఇక్కడ ఇవ్వాలి సర్వీస్ స్టేషన్లో. మొత్తం బండి టైర్స్ అన్నీ మార్పిస్తే ఒక రేంజ్లో బిల్ అవుతుంది, అది నేను మీకు తర్వాత చెప్తాను. ఆ రోజు ఎంత లైక్ ఇది అప్రాక్సే 100 తగ్గొచ్చు, 2000 పెరగచ్చు, అలా ఉంటుంది అప్రాక్స్ ఎప్పుడైనా. లైక్ తగ్గడం చాలా తక్కువ తగ్గుతుంది, పెరిగేది ఎప్పుడైనా ఎక్కువ పెరుగుతుంది అప్రాక్సిమేషన్లో. సో గుండెల్ని రాయింగ్ చేసుకోవాల్సిన టైం ఇదే. నారనా బీ స్ట్రాంగ్. జయంత్ అయితే అవుతుందిలేరా అవ్వకుండా అట్లుంటుంది ఎంత అంటున్నాడు, లైక్ చిల్లు ఉన్నాడు జయంత్ గారు. మనం అలా తిప్పాం బండిది, కానీ ఇంకా నడుస్తుంది. నాకు అదే ఎన్ఎస్లో నచ్చేది, ఎంత బీటింగ్ తీసుకున్నా ఇట్ వాంట్స్ మోర్. కానీ మనకే బుద్ధి కాదు కదా, బండిని కూడా మంచిగా చూసుకోవాలి. నేను నా రివ్యూ వీడియోలో అనుకుంటాను, 25,000 కిలోమీటర్స్ రివ్యూ వీడియోలో అనుకుంటాను, బండిని ప్రేమగా చూడాలి కానీ ర్యాష్గా నడపాలి. ర్యాష్గా అంటే లైక్ రోడ్ ర్యాష్ అలాంటిది కాదు, చాలా హార్డ్ అంటే బండి క్యాపబిలిటీస్ మొత్తం చూడాలి కానీ బండిని చాలా ప్రేమగా చూసుకోవాలి అన్న ఫిలాసఫీ. సో మనం చాలా అంటే చాలా హార్డ్ క్యాపబిలిటీస్లో బండిని క్రాస్ చేసాం, కానీ ప్రేమగా కొంచెం తగ్గింది, ప్రేమ కొంచెం తగ్గింది బడ్జెట్ వల్ల. కానీ ఇప్పుడు ఆ ప్రేమను మొత్తం ఒకసారి ఇచ్చేద్దాం బండి మీద. అండ్ ఇంకొక 1-2 డేస్లో కవసాకి నింజా కూడా సర్వీసింగ్ ఇవ్వాలి. సో అది సర్వీస్ వీడియో చేస్తాను, కానీ అది 1 డేలోనే అయిపోతుంది ఎందుకంటే ఫస్ట్ సర్వీస్ కాబట్టి. ఓకే ఫస్ట్ సర్వీస్ బిల్ ఆఫ్ నింజా 300 నేను చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను, ఎందుకంటే తక్కువైతే రాదు అది, ఎందుకంటే అది కవాసాకి నింజా కాబట్టి.
సో ఈ రోజుకైతే ఏందే మళ్ళీ ఒకసారి సర్వీస్ స్టేషన్కి వెళ్ళాలి ఇంకొక టూ త్రీ డేస్ కదా, ఈరోజు సాయంత్రం కానీ రేపు వద్దును కానీ వాళ్ళకి బ్యాటరీ అను ఇంజిన్ ఆయిల్ ఇవ్వాలి, ఇంజిన్ ఆయిల్ నేను బయట నుంచి చెప్పిస్తానని చెప్పాను, లిక్మోలీ చెప్పిద్దాం ఈసారి. సో లాస్ట్ టైం మోటోలో చెప్పించాను, ఈసారి లిక్మోలీ ట్రై చేద్దాం. లిక్మోలీకి చాలా అంటే చాలా మంచి కమెంట్స్ వచ్చినాయి, మళ్ళీ వెళ్ళరావాలి ఈరోజు సాయంత్రం కానీ రేపు వద్దును కానీ ఇంకా ఫిక్స్ కాలేదు కానీ ఒకసారి అయితే వెళ్ళరావాలి. సో బండి అయితే లైక్ మొత్తం ఒకటే వ్లాగ్లో అయితే రాదు, సో ఈ వ్లాగ్ ఇచ్చేస్తాను, ఒకవేళ మళ్ళీ ఇంకోసారి షోరూమ్కి సర్వీస్ స్టేషన్కి వెళ్తే ఇంకొక వ్లాగ్ చేస్తాను. అండ్ డెలివరీని మొత్తం మూడు వ్లాగులు వస్తాయి దీని మీద. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ వ్లాగ్, 30,000 kilometers సర్వీస్ వీడియో, 6th సర్వీస్. అఫీషియల్గా 7 అవ్వాలి కానీ మన అఫీషియల్గా 6th సర్వీస్ ఇది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. యూ నో ద డ్రిల్ రైట్, లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ వెన్ ఐ పోస్ట్ ఏ వీడియో. ఇట్లు మీ నాగార్జున ఎర్రం సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.